నీచమైన స్వభావం కలిగిన వ్యక్తులు ఇంతటి దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయని, కావాలని ప్రతిపక్షం వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని సజ్జల తెలిపారు. రామతీర్థం ఘటనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుందని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తుందన్నారు. మరి అక్కడ ఎట్లా ఏదో వస్తారో నాకు తెలియట్లే. రాత్రి ఎక్కడన్నా విగ్రహం ముక్కు ఇదైపోయో, చెయ్యి ఇదైపోయో, ఎవరన్నా దుండగులు చేస్తే తెల్లవారుదామునకంతా కూడా పరిష్కరించిన